సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలో నకిలీ విలేకరులుగా చెల్లామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోటకు వినతిపత్రం అందించిన వరంగల్ ఈస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ నకిలీ విలేకరులుగా చెల్లామణి అవుతూ అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాంటి విలేకరులను గుర్తించి వారి వాహనంపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ గిరికుమార్ కలకోట తెలిపారు. రిజిస్టర్డ్ ప్రెస్ వాళ్ళు, ప్రింట్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మనకు ఏసీపీ కార్యాలయం ఇవ్వడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటంటే, మన పరిధిలో అనాథరైజ్ పర్సన్, దోస్ హు ఆర్ నాట్ రిజిస్టర్డ్, దాంట్లో పనిచేయకుండా కూడా, లేదా మీకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళ నుంచి, లేదా డిస్టిక్ కలెక్టరేట్ నుంచి మీకు ఎలాంటి గుర్తింపు కార్డు లేని వాళ్ళు కూడా ప్రెస్ అనే పదం వాడుకుంటూ వాళ్ళ బైక్లకే గానీ కార్లకే గానీ వేరే పెట్టుకుంటూ, ఈ లోగోలు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుని ఫెటరింగ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ నుంచి తప్పించుకుంటున్నారని చెప్పేసి మీరు రిప్రజెంటేషన్ చేస్తారు. ఓకే, ఈ విషయంలో ఇక్కడనే కాకుండా ఇక్కడ కూడా ఇంతకుముందు నేను పనిచేసిన కాడ కూడా ఇలాంటివి మనకు కాంప్లైంట్స్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తి, ఇంక్లూడింగ్ పోలీస్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు, హీ మైట్ బి సమ్ ఆఫీసర్, కానీ దానికి పోలీస్ ఉందనుకోండి, వెనక పోలీస్ అని బైక్ మీద రాసుకుంటే కూడా నో పర్మిషన్. వేరే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా, అన్లెస్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ వెహికల్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ లేదా హైర్డ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు. మీరు కూడా ప్రెస్ అని పెట్టుకున్నా కూడా మీకు అక్రిడియేషన్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అక్రిడియేషన్ కార్డ్ పెట్టుకుని మీరు ఎంత ప్రెస్ రాసుకోకూడదు. మీరు ఒకవేళ రాసుకున్నా కూడా మేము అసర్టైన్ చేస్తాం, బాబు నీకు అక్రిడియేషన్ కార్డ్ ఉందా, ఎందుకు పెట్టుకుంటారనంటే ఎక్కడన్నా ట్రాఫిక్ లో ఎమర్జెన్సీ కనుక పోతుంటే ప్రెస్ అని చెప్తారు. నిజంగా మీరు అక్రిడియేషన్ కార్డ్ ఉంటే దాన్ని చూపించేస్తే యు ఆర్ పర్మిటెడ్. వితౌట్ అక్రిడియేషన్ కార్డ్, వితౌట్ వ్యాలిడిటీ కనుక ఉంటే దట్ వెహికల్ షుడ్ బి కాన్ఫిస్కేటెడ్, ఎందుకంటే మిస్లీడింగ్ ద అది. తర్వాత అతని డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వెరిఫై చేస్తే రిలీజ్ చేస్తాం, ఏది ఫైన్ వేసిన తర్వాత. ఎలాంటి రాతలు ఉండవు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము ఇర్రెగ్యులర్ నెంబర్ అంటే నీకు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ ఉంటే ఆ నెంబర్ మాత్రం పెట్టాలి. దాని కింద నీ పేరు రాసుకోవటమే కానీ, ఫ్యాన్సీ నెంబర్ రాసుకోవటమే కానీ, ప్రెస్, పోలీసు, రెవెన్యూ ఇలాంటి పదాలు రాసుకోవడం అనేది ప్రొహిబిటెడ్. అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు బార్ అసోసియేషన్ లో మెంబర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు అడ్వకేట్ స్టిక్కర్ ఒకటి పెట్టుకుంటారు. అడిగినప్పుడు ఏం చేస్తారు, అడ్వకేట్ ఎన్రోల్మెంట్ అనే నెంబర్ చూపిస్తారు. ప్రెస్ వాళ్ళు కూడా మీకు ఇది రిజిస్టర్ చూపారు. వితౌట్ ఇది కనుక ఉంటే ఎనీ వెహికల్ షుడ్ బి అసర్టైన్డ్, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయడము, మీకు అక్రిడియేషన్ కార్డు ఉందా లేదని చూసేసి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. దిస్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఎవరే గాని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి ఆ యొక్క లోగోని వాడుకోవటమే కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టేసుకొని చేసుకో ఎక్స్ట్రాక్షన్ అట్లాంటి కనుక చేసిన, లేకపోతే అర్ధరాత్రి పూట ప్రెస్ అని ఒక వెహికల్ పెట్టేసుకొని ఒక లోగో పెట్టుకొని వెనక ఒక ఆయన కెమెరా పెట్టుకొని తీసుకుంటాడు, ఒక ఆయన ముందలంగా పోతుంటాడు, వీళ్ళందరూ పోయి వెహికల్ చేంజ్ చేసి ఒక ఆడ ఆపేసి అతను బెదిరించేసి లేదా ఏదో చేసింది అనుకోండి, అలాంటి మా దృష్టికి వస్తే నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్ కేసెస్ మేము పెడతాం. ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే యాజ్ పర్ లా 5 మెంబర్స్ ఉండేసి ఇలాంటి డబ్బులు కనుక వసూలు చేస్తే నథింగ్ బట్ డెకాయిటీ, రాబరీస్ లాంటి, వాళ్ళకి వీళ్ళకేం తేడా ఉండదు. సో చట్టం అనేది అందరికీ సమానం ఉంటుంది కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు ఉంటే మాత్రం దే మస్ట్ బి స్టాప్డ్, అదర్వైజ్ ఇల్లీగల్ యాక్షన్ మేబీ చేకనే కదా కల్పిట్స్.